అర్ధరాత్రి పూట వచ్చి బాబు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్పు లేదు, ఎవరినైనా ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ పోలీసులు వచ్చి బాబు గారు పడుకున్న బుస్సుని అర్ధరాత్రి పూట రెండింటప్పుడు తీసుకొచ్చి లాఠీలు పెట్టి కొట్టారంటే వాళ్ళకి ఎంత ధైర్యమో ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. నాకైతే కడుపు గాలిపోయింది. మరి మీ అందరికి ఎట్టుందో నాకైతే తెలీదు. ఖచ్చితంగా ఈ సైకో ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా మనందరం కూడా బాబు గారు విడుదలైన దాకా వివిధ రూపాల్లో ప్రతి గ్రామంలో కూడా మనం చేయాలి. ఎందుకంటే నిన్న మొన్న మనం సైకిల్ యాత్ర చేసాం, ఇవాళ కూడా చేసాం, అన్ని రోజులు చేస్తామని చెప్పి పోలీసులు కూడా కొద్దిగా అలర్ట్ చేసి కనీసం మన నిరసనలు కూడా తెలియజేసుకుంటున్నా చెప్పి అదేవిధంగా బయటకే ప్రచారం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసిన ఎవరు రాలేదని చెప్పి ఆ ప్రచారం పెడతారు అనమాట. కనుక ఎవరైనా సరే ఎవరికెవరు వాళ్ళ గ్రామంలో ప్రతిరోజు కూడా క్యాండిల్ ర్యాలీ కానీ ఏదో ఒక ర్యాలీ, ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర కానీ, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కానీ, జగజ్జీవనరావు స్టాచ్యూ దగ్గర కానీ, బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడ చోట రోజు ఒక కార్యక్రమం చేపట్టాలి విడుదలైందాకని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరం కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే వాళ్ళు 175 సీట్లు అన్నారో అదే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో 175 సీట్లకి మనమే 175 సీట్లతో చంద్రబాబు గారిని అధికారంలోకి వస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పొద్దు నుంచి నాతో పాల్గొన్న అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. Like, share and subscribe to Rajaneethi channel.